కేసీఆర్ ఉండగా మోటార్లు గాలినా ఎప్పుడన ట్రాన్స్ఫార్మర్లు గాలినాయా? ఇప్పుడు ఏమవుతుంది? గంట గంటకు ట్రిప్ అవుతున్నది, మోటార్లు గాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి. ఆనాడు నిరంజన ఉండంగా బిస్కిట్లకి ఇప్పియలే ట్రాన్స్ఫార్మర్లు. మీరు ఇట్లా పోతే లో వోల్టేజ్ అంటే ఎస్సీ గారికి ఫోన్ కొడుతుండే మీ ట్రాన్స్ఫార్మర్ వస్తూనే ఉండే. ఇప్పుడు వస్తున్నాయా? మునుపటి లెక్క బడ్జెట్ లేదంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ గాలిందంటే బడ్జెట్ లేదంటున్నారు. మోటార్లు గాలినాయంటే మీదికి వెళ్ళిపోయిందంటున్నారు. కరెంటు కూడా ఆగం చేసింది. నిన్న కరెంటు బిల్లులు తగ్గి పెంచలే, అది బీఆర్ఎస్ పోరాటం వల్ల. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని చోట్ల కూడా కరెంటు బిల్లులు పెంచొద్దని పబ్లిక్ హియరింగ్ లో పోయి బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా కరెంటు బిల్లులు పెంచొద్దని గట్టిగా కొట్లాడితే ఇవాళ కరెంటు బిల్లులు పెరగకుండా ఉన్నాయి. అంటే అది కూడా మనం పోరాటం వల్ల జరిగింది. ఇప్పుడు కూడా మనం పోరాడితేనే అన్ని పంటలకు రైతు బంధు వస్తుంది, పోరాడితేనే రైతు భరోసా వస్తుంది, పోరాడితేనే రైతు రుణమాఫీ జరుగుతుంది. ఇడిచిపెట్టేది లేదు. రేపు అసెంబ్లీలో ఆ ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇప్పిస్తాం. ఇగో మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 2500 ఇస్తాడు మహాలక్ష్మి కింద. వచ్చిన అక్క రాలేదా? మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు? 10 నెలలు అయింది. 10 నెలలు ఇంటూ 2500 అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి 25,000 రూపాయలు బాకీ పడ్డాడు. పడ్డా లేదా? ఇడిచిపెట్టేది లేదు. మిత్తితో కట్టాలి మా అక్క చెల్లెలకు బిడ్డ. ఇస్తాని ఓట్లు వేసుకున్నాడు కాదు, ఖచ్చితంగా ప్రతి అక్కకు చెల్లెకు 25,000 రూపాయలు బకాయి పడ్డది ఇవ్వాలి. కొత్తగా 2500 రూపాయలు కూడా ఇవ్వాలని అడుగుతున్నా. ఇంకా అవతాతలు ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళకు కూడా 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆయన వచ్చినాక పాత బకాయిలతో 4,000 ఇచ్చిండు. మరి నువ్వెందుకు ఇయ్యవు? నువ్వెందుకు ఇయ్యవు? ఖచ్చితంగా మా అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని ఇడిచిపెట్టమని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. వాళ్ళకు కూడా బాకీ పడ్డాడు. 10 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ 20,000 ఇవ్వాలి, 4,000 పింఛన్ కూడా ఇచ్చేదాకా ఆయన ఇడిచిపెట్టేది లేదని మనవి చేస్తా ఉన్నా. మా ఆటో డ్రైవర్లు వాళ్లకు 12,000 ఇస్తా అన్నాడు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. మా ఆటో డ్రైవర్లకు వ్యవసాయ కూలీలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో మిత్రులారా, ముఖ్యంగా మా కొల్లాపూర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, దేవరకద్ర కానీ, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మొన్న మూసీ బాధితుల కోసం మన రావుల చంద్రశేఖర్ రెడ్డి అనే ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ ఉంది. 1 రూపాయి ఖర్చు లేకుండా 486 మందికి స్టే తెచ్చినం. వాళ్ళ ఆస్తులు కూలగొట్టకుండా బీఆర్ఎస్ పార్టీ కాపాడింది. ఇక్కడ కూడా ఏ పిల్లల మీద కానీ, మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. బిడ్డ మీ పేర్లు ధైర్యంగా రాసుకుంటున్నాం, ధైర్యంగా రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చినాక మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది కొల్లాపూర్లో. 11 నెలలు అయినా ఇప్పటి వరకు హంతకులను శిక్షిస్తలేరు, ఇప్పటి వరకు చర్యలు జరుగుతలేవు. అంటే ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుందో మీరందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పటికే బాగా కాలాతీతమైంది. అయినా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మా నిరంజన్ అన్న ఇవాళ ఒక అద్భుతంగా ఈ వనపత్తిని కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దిండు. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమంటాడు? ఆయన ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటాడు? రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసిండ్రు అంటాడు, రైతు బంధు ఇయ్యకపోయినా ఓటేసిండ్రు అంటాడు, తులం బంగారం ఇయ్యకపోయినా ఓటేసిండ్రు అంటాడు, 4,000 పింఛన్ ఎగబెట్టినా ఓటేసిండ్రు అంటాడు. ఈ కాంగ్రెస్ మెడలు వంచాలంటే
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ జై తెలంగాణ।